Hi friends, welcome back to Kalyanam's Cooking Home. Name is Krishnaveni. Maro recipe to malli mee munduku vachesanu. Ee roju recipe mana Andhra style gongura prawns curry. Ee gongura royal cheyadam chala easy. Chala takku ingredients tone ayipothundi. Taste kuda chala baaguntundi. Mari andarki ishtamaina ee gongura prawns curry ela tayar chesukovalo ippudu chuseddam. Mundu rendu gongura kattalni olchi pettukunnanu. Indulo water add chesi baaga wash chesukundamu. నేను 1/2 కేజీ రొయ్యలకి రెండు పెద్ద సైజ్ గోంగూర కట్టల్ని తీసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసుకున్న గోంగూరని ప్రెజర్ కుక్కర్ లో వేసి ఉడకబెట్టుకుందాము. ఇందులో 4-5 పచ్చి మిరపకాయల్ని ఇలా పెద్ద సైజ్ లో కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారంని వేసుకుందాము. గోంగూరలో ఎప్పుడైనా కారం తక్కువ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈ గోంగూరని సేమ్ ఇదే ప్రాసెస్ తో విడిగా కూడా ఉడికించుకోవచ్చుండి. త్రీ విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయాక మూత తీసుకుందాము. చూడండి, గోంగూర ఉడికిపోయింది. గోంగూరలో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని పప్పు గుత్తితో మెదుపుకుందాము. మెదిపేటప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వాష్ చేసిన పచ్చి రొయ్యల్ని వేసుకుందాము. నేను 1/2 కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. రొయ్యల్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతాయండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అంటే మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి సరిపోతుందండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసుకొని వీటిని బాగా వేగనివ్వాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి తిప్పుకొని 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు గోంగూరలో మిగిలిన వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఒకవేళ గోంగూరలో గనక వాటర్ లేకపోతే ఒక చిన్న గ్లాస్ తో వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వాటర్ అంతా ఇగిరి దగ్గర పడే వరకు ఉంచాలి. తర్వాత మెత్తగా చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకుందాము. తిప్పాక మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడకనివ్వాలి.
చూడండి, గోంగూర ఉడికిపోతే ఇలా పైకి ఆయిల్ తేలుతుంది. ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ. చూసారు కదా గోంగూర ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో. ఈ గోంగూర రొయ్యల్ని వేడివేడి అన్నంతో కానీ బిర్యానీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు ముందుగా రీచ్ అవ్వాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.